నటరత్న ఎన్టీఆర్ కథానాయకుడుగా ఆర్కే ఎన్ఏటి బ్యానర్పై నందమూరి త్రివిక్రమరావు నిర్మించిన చిత్రం తల్లా పెల్లామా ఎన్టీఆర్ గారే ఈ చిత్రానికి కథను అందించి స్క్రీన్ప్లే సమకూర్చి దర్శకత్వం కూడా వహించారు చంద్రకళ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు సముద్రాల రామానుజాచార్య మాటలు రాసిన ఈ చిత్రానికి టీవీ రాజు సంగీతం అందించారు పంతొమ్మిది వందల సంవత్సరం జనవరి ఎనిమిదవ తేదీన ఈ చిత్రం మొత్తం ముప్పై కేంద్రాలలో విడుదలైంది విజయవాడ దుర్గా కళామందిర్ గుంటూరు అప్సరా రాజమండ్రి అశోక కాకినాడ కల్పనా థియేటర్లో ఈ చిత్రం వంద రోజులు ప్రదర్శింపబడింది ఎన్టీఆర్ గారి కుమారుడు హరికృష్ణ ఈ సినిమాలో బాలనటుడిగా నటించారు ఇది ఆయన నటించిన రెండవ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో విడుదలైన శ్రీకృష్ణావతారం చిత్రంలో నందమూరి హరికృష్ణ మొట్టమొదటిసారిగా నటించారు ఈ చిత్రంలో మహమ్మద్ రఫీ పాడిన ఖవాలీ పాటను ఎన్టీఆర్ జ్యోతిలక్ష్మిలపై రంగులలో చిత్రీకరించారు ఈ సినిమాకు కథను సమకూర్చిన ఎన్టీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును అందుకున్నారు హీరోగా నటించి కథా రచయితగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్న ఒకే ఒక్క నటుడుగా ఎన్టీఆర్ గారు రికార్డు క్రియేట్ చేశారు ఈ కథతోనే డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు హిందీలో పంతొమ్మిది వందల సంవత్సరంలో జితేంద్ర హీరోగా బిడాయి పేరుతో ఒక సినిమాని రీమేక్ చేశారు ఈ హిందీ సినిమా టైటిల్స్లో కూడా కథా రచయితగా ఎన్టీఆర్ గారి పేరును వేశారు ఈ హిందీ సినిమా కూడా మంచి విజయం సాధించింది ఇదే కథతోనే పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో తమిళంలో ప్రియ విడై పేరుతో ఒక చిత్రం రూపొందింది తల్లా పెల్లామా చిత్రంలోని తెలుగు జాతి మనది అనే పాటలో స్టేజ్ మీద తెలుపు రంగు కోటు ధరించి స్టూడెంట్గా నటుడు శ్రీధర్ కనపడతారు ఆ తర్వాత ముత్యాల ముగ్గు లాంటి సూపర్ హిట్ సినిమాతో గుర్తింపు పొందిన శ్రీధర్కు ఇదే మొట్టమొదటి సినిమా కావడం గమనించవలసిన విషయం ఇక అసలు విషయం ఏమిటంటే మద్రాసులోని ఓ స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రధాన సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది మనవడి చేతుల్లోనే నాయనమ్మ చనిపోయింది కాబట్టి ఆ సన్నివేశంలో హరికృష్ణ ఏడుస్తూ నటించాలని డైరెక్టర్ ఎన్టీఆర్ చెప్పారు కానీ పిల్లవాడైన హరికృష్ణ మాత్రం మా నాయనమ్మ ఇంటి దగ్గర నిక్షేపంగా ఉంటే నేనెందుకు ఏడుస్తాను అని మొండికేశాడంట సెట్లోనే మనవడు హరికృష్ణను చూస్తున్న తాతయ్య లక్ష్మయ్య చౌదరి గారిని తెలివిగా తమ్ముడు త్రివిక్రమరావుతో బయటకు పంపారు ఎన్టీఆర్ ఆయన అలా బయటకు వెళ్ళగానే కెమెరాను రెడీ చేయించి హరికృష్ణను సన్నివేశానికి తగినట్లు ఏడుపు నటించమన్నారట వినకపోయేసరికి లాగి పెట్టి చెంప మీద కొట్టారంట ఎన్టీఆర్ హరికృష్ణ ఏడవడం మొదలు పెట్టగానే కావాల్సిన దృశ్యాన్ని చిత్రీకరించారంట ఎన్టీఆర్ సీను ఓకే అయింది తన తండ్రి తనను కొట్టిన సంగతి తాతయ్యకు ఫిర్యాదు చేద్దామని హరికృష్ణ చూస్తే ఆయన అక్కడ లేరు అది సంగతి సినీ కెరీర్ తొలినాలలో జరిగిన ఆ సంగతులను నందమూరి హరికృష్ణ గారు ఆ తర్వాత కాలంలో పదే పదే గుర్తు చేసుకునేవారు కథలో కీలక పాత్ర చనిపోయే భరిత క్షణాలలో ఒకవైపు పాట మరోవైపు సినిమాలోని ఇతర ముఖ్య పాత్రలు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణిస్తూ వస్తూ ఉండడమనే ఇంటర్కట్ దృశ్యాలను వాడే ధోరణిని ఈ చిత్రం బాగా పాపులర్ చేసింది ఇవండి ఎన్టీఆర్ గారు కథను అందించి స్క్రీన్ ప్లే సమకూర్చి దర్శకత్వం వహించిన తెల్ల పెల్లామా చిత్రం గురించి కొన్ని విశేషాలు